ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటో తెలుసా? ఒక ఇంట్లో ఉండే వస్తువులతోనే, అస్సలు బయట నుంచి ఏం తెచ్చుకోకుండా, ఇప్పటికిప్పుడు మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే స్కిన్ని బ్రైట్గా అలాగే గ్లోగా స్మూత్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సో ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ తీసుకుంటున్నాను, వరిపిండి. అండ్ ఒక టమాటా, హాఫ్ టమాటా గుజ్జు తీసుకుంటున్నాను. బాగా గుజ్జు అంతా పిసికేసుకుని తీసేసుకోండి. అలాగే అలోవీరా లోపల జ్యూస్ ఉంటుంది కదా, ఆ గుజ్జు మాత్రం తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇన్స్టెంట్గా బయట దొరుకుతుంది కదా అలోవీరా పేస్ట్, అదేనా వేసుకోవచ్చు. అలాగే టర్మరిక్, ఇదే మెయిన్ అండి, అసలు టర్మరిక్ మెయిన్ అన్నమాట. 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ షుగర్. షుగర్ ఏంటంటే స్క్రబ్ కింద ఉంటుంది. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్. సో అలాగే స్మెల్ కోసం రోజ్ వాటర్. సో రెడీ అయిపోయిందండి ఇక్కడ ఫేస్ ప్యాక్. సో ముందు ఇదంతా బాగా కలిసేటట్టు మనం చూసుకోవాలి. అలోవీరా ఉంది కదా, అది బాగా కలవాలి. సో ఇక్కడ నా ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫేస్ అంతా ప్యాక్ వేసేసుకుందాం. అలాగే హాఫ్ ఆఫ్ ద నెక్ దాకా కూడా ప్యాక్ వేసుకుంటే మంచిదండి. మెడ చుట్టూ నల్ల మచ్చలు అవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. డ్రై అయిపోయాక మనం చక్కగా రుద్దుకున్నట్టయితే మొత్తం ఆ మట్టి అంతా వచ్చేస్తుంది. సో బేసిక్గా ఇదే టమాటా, వీటికి ఏంటంటే ట్యాన్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ అయిపోతుందండి టమాటా. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ముడతలు అన్నీ కనిపిస్తాయి కదా, అది తొందరగా కనిపించదు. సో పసుపు ఎలాగే యాంటీసెప్టిక్ కదా, మనకి పింపుల్స్ అవి రాకుండా వాటికి అది చూసుకుంటుంది. ఇక్కడైతే ప్యాక్ వేసేసుకున్నాను. ఒక 30 మినిట్స్, మోర్ దాన్ 30 మినిట్స్ ఇంకా బెటర్. ప్యాక్ డ్రై అయిపోయింది. అలాగే దీనివల్ల ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అయినా కూడా రిమూవ్ అయిపోతుందండి. సో నేను ఫేస్ వాష్ చేసుకొస్తా. సో మరి అయితే వీడియో చూసేసారు కదా, సంతేన్ అండి, ఎంతో గ్లోగా అలాగే స్మూత్గా ఉంటుంది. సో టమాటా ఎందుకంటే మనకి స్కిన్ ఎప్పుడు బ్రైట్గా అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోతాం కదా, ట్యాన్ వస్తుంది కదా, అది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇంకా వరిపిండి ఎలాగా తెలుసు కదా, ఒక స్క్రబ్ కింద పనిచేస్తుంది అన్నమాట. అన్నీ అందులో వేసినవన్నీ మంచివేయండి. సో ట్రై చేయండి, ఇన్స్టెంట్ గ్లోగా అలాగే స్కిన్ని స్మూత్గా చేసుకునేటట్టు మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. హ్యావ్ ఏ గుడ్ డే.